that it feels right. సో ఈ ట్రిక్ కనుక మీరు యూజ్ చేసినట్లయితే ర్యాంక్డ్ మ్యాచ్లో బుర్గట్రీ మ్యాప్ వచ్చినప్పుడు సో మీరు ర్యాంక్ పుషింగ్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో బుర్గట్రీ మ్యాప్లో ఉంటే ఇది ఒక పెద్ద బగ్ అనమాట. సో మీరు ఏం చేయక్కర్లేదు, సో ముందుగా మీ ఫ్రీ ఫైర్ని రీసెంట్ యాప్లో పెట్టేస్తారు, పెట్టేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తారు. సో అప్పుడైతే మీరు రాయి కిందకి వెళ్ళిపోతారు అనమాట, మిమ్మల్ని ఎనిమిస్ ఎవ్వరు చూడలేరు. సో మీరు అంతవరకు ర్యాంక్ పుషింగ్ అనేది ఇందులోనే ఉండి చేసుకోవచ్చు. సో ఈ ఒక్క రాయి దగ్గరే కాదు చాలా రాయిలు ఉన్నాయన్నమాట, చాలా రాయిల దగ్గర చేసుకోవచ్చు. సో మీరే కాదు మీతో మీ ఫ్రెండ్స్ కూడా లోనికి వచ్చేయచ్చు అనమాట. సో చూడండి కారు కూడా వచ్చేసింది లోనికి. సో ఈ విధంగా ఉంటుంది అనమాట ట్రిక్. సో దాని ముందునే ఒక రాయి ఉంది చూడండి. సో దాని ముందునే ఇక్కడ డబుల్ డోర్ దగ్గర ఒక రాయి ఉంది, ఇక్కడ కూడా మనం సేమ్ అదే చేస్తున్నాను. సో రీసెంట్గా పెట్టాం, మళ్ళీ ఓపెన్ చేస్తాం. సో చూడండి నేనైతే లోన్కి వెళ్ళిపోయాను రాయల్ లోన్కి. సో ఇటువంటి ట్రిక్స్ అనేవి మీకు చాలా బాగా ర్యాంక్ పుషింగ్కి యూజ్ అవుతాయి. సో చాలామంది ర్యాంక్ పుషింగ్ డైమండ్ 3 డైమండ్ 4కి వచ్చేసి ఆగిపోతుంటారు. ఒకవేళ ఇప్పుడు మనకి ర్యాంక్ పుషింగ్లో మనకి ర్యాంక్ మ్యాచ్లో కలహారి లేదు కాబట్టి మ్యాక్సిమం పొరగట్రీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అటువంటి టైంలో ట్రిక్స్ అనేవి యూజ్ చేసుకోండి, ఓకేనా? సో నెట్ ఆఫ్ నెట్ ఆన్ చేయక్కర్లేదు, జస్ట్ మీరు రీసెంట్గా పెట్టి క్లోజ్ చేస్తే చాలు ఈ ట్రిక్ అనేది వర్కౌట్ అయిపోతుంది. సో చూడండి మనమైతే లోన్కి వెళ్ళిపోయాం. సో మన పొరగట్రీ మ్యాప్లో చాలా పెద్ద రాయలు ఉంటాయి కదా, అంటే పెద్ద పెద్ద రాక్స్ ఉంటాయి, ఆ రాక్స్ దగ్గర అయితే ఇటువంటి ట్రిక్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. చిన్న చిన్న రాక్స్ దగ్గర అయితే అవ్వదు, పెద్ద పెద్ద రాయల దగ్గర అవుతుంది అనమాట. సో ఈ ట్రిక్ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి హెడ్షాట్ వేయండి, ఓకేనా? సో మ్యాక్సిమం ఈ వీడియో అందరికీ నచ్చి ఉంటుంది. అలాగే వీడియోకి నేను 15,000 లైక్స్ టార్గెట్ ఇచ్చాను, అందరూ కంప్లీట్ చేయండి. ఇంకా వీడియో అయిపోలేదు, జస్ట్ స్టార్టింగ్ అనమాట. సో స్టార్టింగ్లో మీకు పొరగాటిలో ట్రిక్ అనేది చెప్పేసి అక్కడి నుంచి బెర్మోడ మ్యాప్లో ఉండే ట్రిక్స్ అనేది చెప్తాను. సో చూడండి మనమైతే లోనికి వెళ్ళిపోయాం అనమాట. సో ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ ట్రిక్కి వెళ్దాం. సో మనకి మ్యాక్సిమం పొరగాటి కన్నా బెర్మోడా ఎక్కువ ఇస్తారు కాబట్టి సో బెర్మోడా మ్యాప్లో మీరు ర్యాంక్ పుషింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను. సో చూడండి ఇక్కడైతే లాంచ్ ప్యాడ్ ఉందన్నమాట, షిప్ యార్డ్లో మ్యాక్సిమం మీరు దిగుతారు కదా, ఎందుకంటే ర్యాంక్ పుషింగ్కి దిగినట్లయితే ఈ లాంచ్ ప్యాడ్ని మీరు పర్ఫెక్ట్గా యూజ్ చేసినట్లయితే సో ముందుగా కనబడుతుంది కదా, సో వెయిట్ని లిఫ్ట్ చేసేది దానిపైకి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఆల్రెడీ మీకు గ్లూవల్స్తో ఎక్కి చూపించాను. సో ఇదైతే మాత్రం మీరు లాంచ్ ప్యాడ్తో వెళ్ళిపోవచ్చు అనమాట. సో చూడండి పర్ఫెక్ట్గా పెడతారు ఏమో. సో నేను ఎక్కడ పెట్టానో పర్ఫెక్ట్గా మీరు కూడా అక్కడే పెట్టేసి దీనిపైకి జంప్ చేస్తారు. సో చూడండి మనమైతే దీనిపైకి వచ్చేసాం. ఈ ట్రిక్ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది, ఎవరు ఎనిమిస్ మిమ్మల్ని చూడలేరు. సో ఇది హైడింగ్ ప్లేస్తో పాటు మీ ఫ్రెండ్స్ని కూడా ఆశ్చర్యపరిచే ఒక ట్రిక్ అవుతుంది అనమాట. సో చూడండి దీనిపైన ఉన్న కింద ఎనిమిస్ మనం సింపుల్గా డిఫీట్ చేయొచ్చు. లాంచ్ ప్యాడ్ ద్వారా మనం చాలా ట్రిక్స్ అనేవి చేయొచ్చు అనమాట, లాంచ్ ప్యాడ్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నట్లయితే. సో మీరు ఏవేవో ఎక్కేయచ్చు, ఎక్కడెక్కడ దాగవచ్చు అనమాట. సో ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ ట్రిక్కి వెళ్దాం. సో ఫ్రెండ్స్ ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ అయిన హైడింగ్ ప్లేస్ అనమాట. సో ఈ హైడింగ్ ప్లేస్ మీరు యూజ్ చేసినట్టయితే ర్యాంక్ పుష్ చేసుకోవచ్చు. సో మనం చెప్పినవన్నీ మీకు ర్యాంక్ పుషింగ్కి చాలా బాగా ఈజీ అవుతాయి. సో మన హ్యాంగర్లో మనకి లాంచ్ ప్యాడ్ ఉండేది కదా, ఆ లాంచ్ ప్యాడ్ని నేను పర్ఫెక్ట్గా ఏ లొకేషన్లో పెట్టానో మీరు కూడా అదే లొకేషన్లో పెడతారు. సో పర్ఫెక్ట్గా ఈ లొకేషన్లో పెట్టిన తర్వాత ఏం చేస్తారో మీకు తెలుసు, జంప్ చేస్తారు. సో జంప్ చేసినట్లయితే అక్కడ ఒక బ్యానర్ ఉంటుంది, ఆ బ్యానర్ పైకి వెళ్ళిపోతారు అనమాట. సో ఎక్కడైతే మిమ్మల్ని ఎనిమిస్ ఎవరు చూడలేరు, కింద ఉన్న ఎనిమిస్ని కూడా మీరు సింపుల్గా డిఫీట్ చేయొచ్చు. సో అంతకన్నా ఎనిమిస్కి డౌట్ రాకుండా ఉండాలంటే మీరు పైనుంచే కొట్టకుండా సైలెంట్గా ఉంటారు, ఓకేనా? సో ఇటువంటి ట్రిక్స్ మీరు హైడింగ్ ప్లేస్లు చేస్తున్నప్పుడు అలాగే ర్యాంక్ పుష్ చేస్తున్నప్పుడు ఎవరికి తెలియకుండా ఉండడమే మంచిది. సో ఒకవేళ మిమ్మల్ని ఎవరు కొట్టలేరని మీరు టేక్ ఇట్ ఈజీ తీసుకున్నట్లయితే మీరు ఫినిష్ అయిపోతారు, ఓకేనా? సో అన్ని రకాల హైడింగ్ ప్లేస్లు చెప్పాం కానీ ఇంకా చెట్టు ఎక్కే హైడింగ్ ప్లేస్ చెప్పలేదు. సో ఇప్పుడైతే మనం రెమ్నా విలేజ్లో ఒక చెట్టు ఎక్కబోతున్నాం. సో ఆల్రెడీ చాలా చెట్లు ఎక్కేసాం, ఇప్పుడు రెమ్నా విలేజ్లో కూడా ఎక్కేద్దాం చెట్టు అనేది. సో కొబ్బరి చెట్లు చాలా బాగున్నాయి కానీ కొబ్బరికాయ అయితే పోయలేదు, కొబ్బరికాయల కోసం పైకి వెళ్తున్నాను. సో ఉంటాయా ఉండవా? సో మెల్లగైతే చెట్టు పైకి వచ్చేసాం కానీ కొబ్బరికాయలు లేవన్నమాట, ఇది మగ చెట్టు అనుకుంటా. సో మగ చెట్టు కాబట్టి కొబ్బరికాయలు పోయలేదు, లేకపోతే మీకు కూడా కొన్ని కొబ్బరికాయలు తీసేవాడిని. సో ఫైనల్లీ కొబ్బరికాయలు అయితే లేవు ఫ్రెండ్స్, చాలా నిరాశకి గురి చేసింది. ఇంకా పైనుంచి కిందన కూడా పడ్డాను, సగం బ్లడ్ కూడా ఎగిరింది. సో ఇటువంటి చెట్లు ఎక్కుతారు కదా, చెట్లు ఎక్కే ట్రిక్స్ చేస్తున్నప్పుడు మీరు పూర్తిగా పైకి ఎక్కడానికి ట్రై చేయకండి. ఒకవేళ మీరు పూర్తిగా పైకి ఎక్కడానికి ట్రై చేసినట్లయితే కిందకి పడిపోతారనమాట. సో చూడండి మావాడు కూడా ఎక్కేసాడు మెల్లగా, పై వరకు ఇంకా వెళ్ళిపోయాడు అనమాట, సో అందుకే కింద పడిపోయాడు. సో కొద్దిగా పైకి వచ్చేసరికి మీరు ఆగిపోండి, ఓకేనా? సో ఫ్రెండ్స్ ఈ ట్రిక్ అయితే నేను 1 ఇయర్ బ్యాక్ నేను చేశాను అనమాట. సో అప్పుడులాగా ఇది పర్ఫెక్ట్గా వర్కౌట్ అవ్వట్లేదు కానీ ఇదైతే మనకు కొద్దిగా హైడింగ్ చేస్తుంది. సో అందుకే ఈ ట్రిక్ మీకు చెప్తున్నాను. సో చూడండి మీకు ఎదురుగా ఒక కంటైనర్ కనబడుతుంది కదా, ఆ కంటైనర్ మీద నేను ఏ విధంగా లొకేషన్ పెట్టానో మీరు కూడా అదే విధంగా లొకేషన్ పెట్టేసి జంప్ చేస్తారు. సో జంప్ చేసినట్లయితే మీరు సగంలో ఆగిపోతారనమాట. సో ఒకప్పుడైతే మేము పైకి ఎక్కిపోయి ఉండేవాళ్ళం, సో ఇప్పుడైతే సగంలో ఆగిపోతున్నాం. సో ఇక్కడైతే ఆగిపోయాం, ఒకప్పుడు ఇక్కడ ఆగిపోయినా మేము పైకి ఎక్కేసేవాళ్ళం, పైకి ఎక్కేసి దాగం పోయి ఉండేవాళ్ళం అనమాట.
సో ఇప్పుడైతే ఆ ట్రిక్ వర్కౌట్ అవ్వట్లేదు, సో ఇక్కడ వరకే ఉండగలం. మీరు ఎక్కడున్న మ్యాక్సిమం ఎనిమీస్ ఎవరు మిమ్మల్ని చూడలేరు. సో ఈ ట్రిక్ మీకు యూజ్ అవుతుందని నేను పెట్టాను ఫ్రెండ్స్. సో ఇంకా మన వీడియోని లైక్ చేయాలి ఉంటే ఆ వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ప్రతి లైక్ నేను చేసే నెక్స్ట్ వీడియోకి కొద్దిగా మోటివేషన్లా ఉంటుందన్నమాట. సో అందుకే లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసమే పెడతాం కదా, ఫ్రీఫైర్ వీడియోసే పెడతాం కదా, ఇంకేం వీడియోస్ పెట్టట్లే కదా. సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. సో ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ ట్రిక్కి వెళ్దాం. సో లాస్ట్ రహస్యమైన ప్రదేశం ఎక్కడ అంటే మన క్లాక్ టవర్ లోనే. సో క్లాక్ టవర్ లో చూడండి, ఇక్కడ గోడ కనబడుతుంది కదా. సో ఇంటి పైకి ఎక్కేసి గోడ పైకి జంప్ చేస్తారు. సో జంప్ చేసి మీరు స్ట్రైట్ గా వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. నేనైతే కొద్దిగా స్పీడ్ మోషన్ లో పెట్టాను, ఎందుకంటే మీకు బోర్ కొట్టకుండా ఉండడానికి. సో ట్రిక్ అనేది కొద్దిగా ఎక్కువసేపు అయింది కాబట్టి మీకు స్పీడ్ మోషన్ లో పెట్టాను. సో నేను గ్లో వాల్ ఏ విధంగా వేస్తున్నాను మీరు కూడా పర్ఫెక్ట్ గా అదే విధంగా వేస్తారు. సో వేసిన తర్వాత మీకు తెలుసు కదా ఆ ఇంటి పైకి వెళ్ళిపోతారు. ఆ ఇంటి పైకి వెళ్ళిన తర్వాత ఒక చిన్న ట్రిక్ ఉంటుంది, ఆ ట్రిక్ మీరు చేస్తే మీరు హైడ్ అవ్వచ్చు. సో చూడండి, మనమైతే ఇంటి పైకి వచ్చేసాం, దాదాపుగా ఇంటి పైకి అయితే ఎక్కేసాం. సో చూడండి, ఇక్కడ కనబడుతుంది కదా మీకు ఈ చెట్టు దగ్గర అయితే మీరు దాగం పోతారు. సో ఒక్క మీరు చేయాల్సిన పని ఏంటంటే కింద గ్లూవాన్ ఉంటుంది కదా, ఆ గ్లూవాన్ని పూర్తిగా కాల్ చేయండి. కాల్ చేసిన తర్వాత ఆ ట్రిక్ లో వెళ్ళి హైడ్ అవ్వండి, ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇదేనన్నమాట ఈరోజు వీడియో. సో మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.